బిగ్ టీవీ యాజమాన్యానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు, అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రజాపాలన పేరుతోటి డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు తెలంగాణ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి అధికార నాయకత్వంలోని ప్రభుత్వము 6 గ్యారెంటీల అమలుకు పూనుకోవడం అనేది ఆహ్వానించదగ్గ విషయం. ఇది శుభపరిణామం. ఇప్పటికే 2 గ్యారెంటీలని అమలు చేస్తున్నారు. మిగతా గ్యారెంటీలను కూడా అమలు చేయడానికి ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకోవటం అనేది మంచి విషయం. మరి చిత్తశుద్ధితోటి ప్రజలు మీ పైన పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజలకు యొక్క హామీలను అమలు చేయాలని చెప్పేసి అని ఈ సందర్భంగా మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా నూతనంగా ఎన్నికైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి సిపిఎం పార్టీ వైపు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కౌలు రైతులకు కూడా మీరు రైతు భరోసా ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీలో భాగంగా దాదాపు 15 లక్షల మంది కౌలు రైతులు రాష్ట్రంలో ఉన్నారు. వాళ్లకు కూడా మీరు రైతు భరోసా వర్తింప చేయాలని చెప్పేసి అని పోడు సాగుదారులు, ములుగు ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతం, పోడు సాగుదారులు, నాన్ గిరిజన్సులకి కూడా మీరు పోడు పట్టాలు వెంటనే మంజూరు చేయాలని చెప్పేసి అని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కార్మిక వర్గానికి కూడా, షెడ్యూల్డ్ ఎంప్లాయ్మెంట్ కార్మికులకి, స్కీమ్ వర్కర్లు అయినటువంటి ఆశా అంగన్వాడీలందరికీ కూడా కనీస వేతనాలు అమలు చేస్తామన్నారు. వాటిని కూడా అమలుకు వెంటనే పూనుకోవాలని చెప్పేసి అని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ప్రజా సమస్యలపైన ప్రజాస్వామ్యయుతంగా ప్రజా సమస్యల్ని పరిష్కరించడంలో కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వం కంటే భిన్నంగా వ్యవహరించాలని ఆ రకంగా వ్యవహరిస్తూ ఉన్నది ఇప్పటికే. ఇది ఆహ్వానించదగ్గ విషయం. ఇదే పద్ధతిని రాబోయే కాలంలో కొనసాగిస్తూ ఈ ప్రభుత్వం ప్రజాపాలన సాగించాలని చెప్పేసి అని, ప్రజా సమస్యలు పరిష్కారానికి ఈ ప్రభుత్వం వేదిక కావాలని చెప్పేసి అని కోరుకుంటూ నూతన సంవత్సరంలో ఈ ప్రభుత్వం అట్లాంటి చర్యల్ని తీసుకుంటుందని చెప్పేసి అని తెలియజేస్తూ, ఈ నా పేరు రత్నం రాజేందర్, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి, వర్గ సభ్యులు.